మామూలుగానే మన తెలుగు వాళ్ళకి ప్రాణ భయం చాలా ఎక్కువ. ఆ భయంలో ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కువ తప్పులు చేస్తుంటారు. ఆ భయం వల్లే 2.5 రూపాయల ఫేస్ మాస్క్ని ఇప్పుడు 10 రూపాయలకు కొంటున్నాం. నిజానికి కరోనా గురించి మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయం గురించి అయినా మనకు పూర్తిగా క్లారిటీ ఉంటే మనం అసలు భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో పర్పస్సే అది. కరోనాకి అసలు మనం భయపడే అంత సీను ఉందా? ఇది మనిషి తయారు చేసిన ఒక బయో వెపన. ఇది వస్తే మనం చనిపోతామా? పిల్లల్ని మనం స్కూల్కి పంపవచ్చా? దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందా? ఇలాంటి ఎన్నో విషయాలపై మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఈరోజు కరోనా వైరస్ కోసం మనకున్న అతిపెద్ద 8 అపోహలను క్లియర్ చేస్తాను. 1, మాస్క్ ధరిస్తే కరోనా వైరస్ సోకదు. ఇది కరెక్ట్ కాదు. ప్రస్తుతం మనం వాడుతున్న బ్లూ కలర్ మాస్క్ అయితే కరోనాని పూర్తిగా ఆపలేదు. ఇవి ధరించినా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది. N95 రెసిప్టర్స్ అయితే పూర్తిగా కరోనా వైరస్ని ఆపగలవు. వీటిని కరోనా వైరస్ సోకిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ధరిస్తారు. నిజానికి మాస్క్ ధరించాల్సిన వారు కరోనా వైరస్ సోకిన వారు, ఆ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తులు. అప్పుడే వీరి నుండి వేరే వాళ్ళకి అది సోకదు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. కేవలం ఈ వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మినా లేదా దగ్గినప్పుడు వచ్చే చిన్న చిన్న తుంపర్లు ద్వారా వ్యాపిస్తుంది. అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవు. కేవలం ఆ వ్యక్తి నుండి 2.5 లేదా 3 అడుగుల దూరం మాత్రమే ప్రయాణించగలవు. ఈ 3-లేయర్ ఫేస్ మాస్క్స్ కరోనా వైరస్ని పూర్తిగా ఆపలేవు. కానీ ఆ వైరస్ మనకి సోకే రిస్క్ ఫ్యాక్టర్ని మాత్రం ఎంతో కొంత తగ్గిస్తాయి. 2, కరోనా వైరస్ సోకితే మనం చనిపోతాము. ఇది కరెక్ట్ కాదు. కరోనా వైరస్ సోకిన 100 మందిలో కేవలం 2 మాత్రమే చనిపోతారు. అలా చనిపోయేది కూడా ఆ 100 మందిలో ముసలి వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ముసలి వాళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పైగా వీరికి ఆస్తమా, డయాబెటీస్, ఊపిరితిత్తుల సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ముసలి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ప్రమాదం కూడా వీరికే. కరోనా సోకిన వాళ్ళలో కేవలం 13 మంది మాత్రమే సివియర్గా ఎఫెక్ట్ అవుతారు. మిగిలిన వారికి జస్ట్ ఆ సిమ్టమ్స్ వచ్చిపోతాయి. సివియర్గా ఎఫెక్ట్ అయిన వారికి మాత్రం ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ అందదు. వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవాలి. వీరిలో 2-3% మాత్రం చాలా క్రిటికల్ అవుతుంది. వీరికి ఊపిరితిత్తులు, వేరే అవయవాలు దెబ్బతింటాయి. ఈ 4లో 2 మాత్రమే చనిపోతారు. 99% వీళ్ళు ముసలి వాళ్ళే అయ్యి ఉంటారు. 3, పిల్లల్ని స్కూల్కి పంపవచ్చా? ఎస్, మీరు నిర్భయంగా పంపవచ్చు. ఎందుకంటే మీకు ముందు చెప్పినట్టు కరోనా సోకిన వయస్సులో ఉన్నవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీరికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే కరోనా సోకిన వాళ్ళలో 98 మంది మళ్ళీ రికవర్ అయిపోతారు. ఇది సోకిన వారికి వచ్చే పెద్ద సమస్య ఊపిరితిత్తులకి ఆక్సిజన్ అందకపోవడం. ఇలాంటి వారికి మాస్క్ ద్వారా ఆక్సిజన్ని కంప్లీట్గా సప్లై చేస్తూ కేర్ తీసుకుని మెడిసిన్ ఇస్తే పూర్తిగా నయమైపోతుంది. 4, చైనా నుండి పార్సిల్ వస్తే మనం తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. అసలు ముందుగా కరోనా యొక్క బలహీనత ఏంటో మనం తెలుసుకుందాం. అది మనిషి శరీరానికి బయట మహా అయితే 9 రోజులు మాత్రమే బ్రతికి ఉంటుంది. అదే ఎండలో అయితే కేవలం 10 నిమిషాల్లో చనిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా సోకిన ఒక వ్యక్తి దగ్గుకుంటూ తుమ్ముకుంటూ చైనా నుండి ఇండియాకి పార్సిల్ పంపించాడనుకోండి. దాన్ని ట్రావెలింగ్ టైం 10 రోజులు పట్టిందనుకోండి. ఈ లోపల ప్యాక్ పైనున్న లేదా లోపల ఉన్న వైరస్ మొత్తం చనిపోతుంది. దాన్ని తీసుకున్నా మనకి ఏమీ ప్రమాదం ఉండదు. అలాగే ఒక ఇంట్లో 3 కరోనా వచ్చి వారిని హాస్పిటల్కి తీసుకెళ్లారనుకోండి, ఆ తర్వాత 10 రోజుల వరకు ఆ ఇంట్లో ఎవరూ లేరు. 11వ రోజు ఆ ఇంటికి మీరు వెళ్ళినా కరోనా మీకు సోకదు అని సైంటిస్టులు చెబుతున్నారు. 5, ఇది మనిషి తయారు చేసిన ఒక బయో వెపన్. ఇది అబద్ధం. వేరే దేశం మీద పగతోనో, మనుషుల మీద కోపంతోనో ఏ ల్యాబ్లో కానీ ఏ దేశంలో కానీ ఈ వైరస్ని తయారు చేసి మనుషుల మీదకి వదలలేదు. సైంటిస్టులు దీని సెల్వాన్ని పరీక్షించిన తర్వాత ఇది నేచురల్గానే తయారైందని, మనిషి సృష్టించింది కాదని తేల్చి చెప్పారు. 6, దోమల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? నో, ఇది వ్యాప్తి చెందదు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి రక్తం దోమ తాగి మళ్ళీ అది మనల్ని ఆ దోమ కుట్టినా మనకి కరోనా వైరస్ సోకదు.
ఎందుకంటే దోమ శరీరంలోనూ దాని ఒంటి మీద ఉన్న ఎంజైమ్స్ వల్ల కరోనా చనిపోతుంది. సో దోమ ద్వారా కరోనా సోకదు. నెంబర్ 7, థర్మల్ స్కానర్స్ ద్వారా ఎయిర్పోర్ట్లో స్కాన్ చేస్తున్న ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? థర్మల్ స్కానర్స్ కేవలం కరోనా సోకి ఆ వ్యాధి లక్షణాలు బయటపడ్డ వ్యక్తుల్లో జ్వరం కామన్గా వస్తుంది. ఆ జ్వరం వల్ల శరీరం వేడెక్కుతుంది. అలాంటి వ్యక్తులను మాత్రమే థర్మల్ స్కానర్స్ డిటెక్ట్ చేయగలవు. కానీ కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తరువాత 2 నుండి 9 రోజుల వరకు ఆ వ్యక్తికి రోగం రాదు, లక్షణాలు కనిపించవు. దీనినే ఇంక్యుబేషన్ టైం అని అంటారు. ఎప్పుడైతే లక్షణాలు బయటకు కనిపిస్తాయో అప్పుడే థర్మల్ స్కానర్స్ దీన్ని డిటెక్ట్ చేస్తాయి. లక్షణాలు కనిపించినంతసేపు మన శరీరంలో కరోనా ఉన్న స్కానర్స్ గుర్తించలేవు. అందుకే ప్రపంచమంతా ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది. నెంబర్ 8, కరోనాకి మందు వ్యాక్సిన్ తయారైంది. ఎస్, వ్యాక్సిన్ తయారైంది. కానీ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కూడా కరోనా వస్తుంది. కాకపోతే వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కరోనా వచ్చినా ప్రాణాంతకం కాదు, జస్ట్ అలా సింప్టమ్స్ వచ్చి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కరోనాకి వ్యతిరేకంగా వ్యాక్సిన్ పనిచేస్తుంది కాబట్టి. కేవలం 4 టిప్స్ మీకు చెబుతాను, అవి పాటించండి చాలు, కరోనా మిమ్మల్ని ఏమీ చేయలేదు. నెంబర్ 1, కుదిరినన్నిసార్లు 20 సెకండ్ల పాటు మీ చేతుల్ని సోప్తోనూ లేదా హ్యాండ్ వాష్తోనో శుభ్రంగా కడుక్కోండి. నెంబర్ 2, మీ చేతిని మీ కళ్ళు ముక్కు నోటికి దూరంగా ఉంచండి. నెంబర్ 3, ఎవరికైనా జలుబు దగ్గు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారికి మినిమం 3 అడుగుల దూరంలో ఉండండి, వారిని హాస్పిటల్కి వెళ్ళమని సలహా ఇవ్వండి. ఇక చివరిది, నిమ్మకాయ పళ్ళరసాలు వంటివి తాగండి, ఎందుకంటే వాటిలో విటమిన్ సి ఉంటుంది, అవి మీలోని ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయి. ఇక ఏ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఇండియా మొత్తానికి ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ రాకుండా చేసే ఒక పండగని మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. దానినే మనం సర్వనాశనం చేశాం. ఆ పండగ పేరే హోలీ. చలికాలంలో అందరికీ బ్యాక్టీరియాలని వైరస్లని ఎండాకాలంలోకి రానివ్వకుండా పూర్తిగా అంతం చేసే పండగ ఇది. ఆ కాలంలో పసుపుని కుంకుమని ఆకు పసరుల్ని నీరులో కలిపి మనుషుల పైన దేశం మొత్తం ఈ రంగులు చల్లేవారు. అలా సంవత్సరం మొత్తం వీటిలోని యాంటీబయోటిక్స్ వల్ల ఏ రోగాలు మనకి వచ్చేవి కాదు. మీరు గమనిస్తే ప్లేగ్, సాస్, ఫ్లూలు ఇలాంటి ఎన్నో రంగులు ఎంత శుభ్రంగా ఉంటాయి అని అనుకుండే దేశాలు నుండే వ్యాపించాయి. కానీ కొన్ని లక్షల మంది ఒకే చోట చేరి అంతా ఒకటే నదిలో స్నానం చేసినా ఎవ్వరికీ మన దేశంలో ఒక్క రోగం కూడా రాదు. ఆ పండగ పేరే మహాకుంభమేళా. మన భారతదేశ సన్నతం ధర్మం అంత గొప్పది. చేతులు కలపకుండా నమస్కారం చేసే సంస్కారం నేర్పించిన దేశం మనది. బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే చేతులే కాదు కాళ్ళు కూడా కడుక్కోవాలి అని ఆరోగ్యం నేర్పించిన దేశం మనది. లైజాల్ ఫినైల్ వంటివి లేని రోజుల్లోనే రూపాయి ఖర్చు లేకుండా రోగాలకి ఇంటి చుట్టూ పసుపు రూపంలో ఫిన్స్ కట్టిన విజ్ఞాన దేశం మనది. మనం అన్నీ మర్చిపోయాం, అందుకే ఇలా నాశనం అయిపోతున్నాం. రండి మళ్ళీ వెనక్కి వెళదాం. రేపు హోలీని పసుపు నీళ్ళతోనూ మనం ఆడుకుందాం. అదే అందరికీ ఆరోగ్యం. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.